వచ్చే అవకాశం లేదు, మళ్ళీ గెలుస్తామని నమ్మకం లేదు. ఒక ఎమ్మెల్సీ గెలుస్తామని నమ్మకం లేదు. రవీంద్ర కుమార్ గారు ఆన్సర్స్ కాదు, మీ మీద చూపిస్తున్నారు, నమ్మకం లేదు కదా. గెలుస్తాన నమ్మకం లేక ఇవన్నీ చేస్తా ఉన్నారు. రజనీకాంత్ గారు ఒక్క నిమిషం, వాళ్ళు కామ్గా ఉంటే నేను మాట్లాడతాను. వాళ్ళు ఇద్దరూ ఒకే వాదన, ఇంకేం చెప్పక్కర్లా. వాళ్ళిద్దరి మధ్య పొత్తుందని చెప్పడానికి వేరే అవసరంలా. విష్ణువర్ధన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారో, కన్నాబాబు గారు కూడా కాంగ్రెస్ చెప్పమని చెబుతున్నారు. సైంట్ క్వశ్చన్ అడుగుతున్నా, చెప్తానండి. వాళ్ళు ఏది, వాళ్ళు రాజీనామా చేశారు, దానిలో ఎందుకు ఎలక్షన్లు పెట్టించుకోరండి, అవి పెట్టాలి కదా. కొత్తగా రాజీనామా చేసి మేము ఎన్నికలు పెట్టండి అని చెప్తారు ఎందుకు? మీరు రాజీనామా చేసిన వాటిలో ఎన్నికలు పెట్టించుకునే దమ్ము ఉందా మీకు? మీరు కాదండి, మీరు ఎంతసేపు విశాఖపట్నంలో ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ ఎందుకు ఓడిపోయింది? మీరు టీచర్ ఓడిపోయారు. రజనీకాంత్ గారు ఒక్కసారి ఆయన ఆగమనండి, మాట్లాడతాను. విష్ణువర్ధన్ రెడ్డి గారిని కంట్రోల్ చేయండి ఫస్ట్. మాట్లాడండి, మాట్లాడండి, మాట్లాడండి. ఆయన ఆపండి, మానండి. ఆయన మాట్లాడిన సేపు నేను మాట్లాడలా. క్యారెన్ క్యారెన్, ఆయన మాతో పొత్తెందుకు పెట్టుకున్నారు, మీరు గెలిచారని చెప్తున్నాడు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, 2014 ఎలక్షన్లకు 1 మంత్ ముందు మేము లోకల్ బాడీ ఎలక్షన్లకు వెళ్ళాం. ఆ రోజున మీతో పొత్తు లేదు, మేము ఒంటరిగా పోరాటం చేశాం. 128 అసెంబ్లీ సీట్లు వచ్చినాయి మాకు. మీతో పొట్టు పెట్టుకున్న తర్వాత రాష్ట్ర అవసరాల కోసం విడిపోయిన రాష్ట్రం కనుక కేంద్రంలో ఒక మంచి ప్రభుత్వం అండ ఉంటే ఉపయోగపడుతుందని ఆశించాం. ఆశించి మీతో పొత్తు పెట్టుకున్నాం. 102 సీట్లు వచ్చినాయి, 26 సీట్లు మేము కోల్పోయాం మీ వలన. తర్వాత ఆఫ్టర్ ఎలక్షన్స్ నంద్యాల ఎలక్షన్ బై ఎలక్షన్ వచ్చింది. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఎట్లా ఎన్నికలు వచ్చినాయో వాళ్ళు చూశారు, ఎన్నికల ఓట్లు వచ్చినాయో. మేము బై ఎలక్షన్ మేము ఫేస్ చేశాం. అలాగే మీతో పొత్తు లేకుండా మేము చేశాం. మీరు నంద్యాలలో బీజేపీ పొత్తు రాలేదు, ఇంకా మాకెవరు పొత్తు రాలా. మేమే బంపర్ మెజారిటీతో గెలిచాం. మాకు ఎన్నికలు ఎప్పుడు కొత్త కాదు, ఎన్నికల్లో మేము పార్టిసిపేట్ చేస్తాం. ఇప్పటికైనా మీరు మీరు రాజీనామా చేసిన ఎన్నికల్లో మీరు ఎన్నికలు పెట్టించండి, 5కి 5 మేము గెలుస్తాం. మరి ఇప్పుడు 23 ఎమ్మెల్యేలు మీ చేతిలో ఉన్నాయి కదా. ఎంపీ గారు 23 మంది ఎమ్మెల్యేలు మీరు కొనుక్కున్నారు కదా, వైసీపీ ఎమ్మెల్యేలు 23 మంది కొనుక్కున్నారు కదా. పెట్టండి, విశాఖపట్నం కార్పొరేషన్ ఎలక్షన్ పెట్టండి, కర్నూలు కార్పొరేషన్ ఎలక్షన్ పెట్టండి.